అందరం దయచేసి ఆదికాండము 2:18 ఒకసారి వెళ్దాం. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చెయ్యుదుననుకొనెను. చాలు, ఈ భాగంలో దేవుడు స్త్రీని గురించి చెప్పినటువంటి మాట. దేవుడు రెండు ఉద్దేశాలతో స్త్రీని కలగజేశాడు. ఒకటి, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, అంటే ఫెలోషిప్ కోసం, సహవాసం కోసం. రెండవదిగా సాటి అయిన సహాయం. ఏ దానికి సాటి అయిన సహాయం? ఆదాము విషయంలో దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే స్త్రీ యొక్క సహాయం కావాలి. సో టూ థింగ్స్ అక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, సహవాసం, ఒంటరిగా ఉండడం మంచిది కాదని. యాక్చువల్గా ఆదాము హవ్వలను గురించి నేను మాట్లాడడం లేదు, యేసుప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. యేసుప్రభు ఆ యొక్క కడపటి ఆదాం, లేదా రెండవ ఆదాం. ఆ యొక్క స్త్రీ సంఘం అనేటువంటిది మనకు తెలుసు. ఈ సంఘము ఎప్పుడు కూడా సహాయకరం, ఒంటరితనాన్ని తొలగించాలి. అంటే ఏంటి? సహవాసము కలిగి ఉండాలి ప్రభుతో. మన ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవాల ద్వారా, ఇంకా ఇతర విధాలుగా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క ఒంటరితనం అందామా, అది తొలగిపోయేదానికి సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరు కూడా సేవకులతో సహవాసం చేయరు, మీరు గమనించండి. సేవకులతో ఇంట్లో పని, మెయిట్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, వాళ్ళతో ఎవరు కూడా సహవాసం చేయరు, పని చేయించుకుంటారు అంతే. దేవుడు కూడా దేవదూతలతో పని చేయించుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు సేవకులు. కానీ దేవుడికి సహవాసం చేసేదానికి ఎవరు కావాలి? సంఘం కావాలి. సో సంఘం యొక్క పర్పస్ ఏంటి అంటే సహవాసం. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా అంటే ఏ విధంగా ఉండాలి అంటే, ప్రభుతో మన సహవాసం ఎంత పెరుగుతూ ఉంది, దాని మీదనే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. రెండవదిగా సాటి అయిన సహాయం. దేని కొరకంట సహాయం? ఆదికాండం 1:18 వెళ్దాం, 28 వచనాన్ని మనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు ఏమన్నాడు? భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి అన్నాడు. ఏంటంటే దేవుని యొక్క ప్లాన్, ఆదామును చూచి ఇదిగో మీరు ఏం చేయాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. దేవుని యొక్క ఆ ప్లాన్లో హవ్వ సాటి అయిన సహాయం అవుతుంది. దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం, దేవుడు ప్రకటించిన ఆశీర్వాదంలో ఆదాము యొక్క బ్లెస్సింగ్ పొందాలి అంటే స్త్రీ ఏం కావాలి? సాటి అయిన సహాయం కావాలి. అయితే నేను స్త్రీ అంటే ఆదాము హవ్వలను గురించి మాట్లాడడం లేదు, కానీ పాత నిబంధనలో భూమిని నిండించమన్నాడు దేవుడు. కొత్త నిబంధనలు ఏమన్నాడు? మార్కు సువార్త 16:15 మనం చూద్దాం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలు, అక్కడేమో ఆదికాండంలో భూమిని నిండించమన్నాడు, మార్కు 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వలోకాన్ని మీరు లోపరచండి, సువార్తకు లోపరచండి, ప్రభు యొక్క వాక్యానికి లోపరచండి. సో దేవుని యొక్క ప్లాన్ ఇది. సంఘం యొక్క ప్లాన్ ఏంటి? మరి సిస్టర్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే సువార్తకు సహాయకరంగా ఉండడం. సువార్తకు ఏం చేయాలి? సహాయకరంగా ఉండడం, అది దేవుని యొక్క చిత్తం. అంటే దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్ ఏదైంది అని చెప్తుంటున్నాను. మనకందరికీ తెలుసు, నేను చెప్పడమే కాదు, భూమిని పాత నిబంధనలో నిండించమన్నాడు. కొత్త నిబంధనలో దేవుడు ఏమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క చిత్తం ఆ విధంగా ఉంది. సో ఈ యొక్క 2023లో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ అంటే ఏంటంటే, ఆల్రెడీ చెప్పిందే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన మీద దేవుడు ఉంచినటువంటి బాధ్యతలు, ముఖ్యంగా సువార్త ప్రకటన, అన్యులను రక్షణలోనికి నడిపించడం, కొత్త వారిని ప్రభు దగ్గరికి నడిపించడం. చూడు, ఆదికాండం 1:18 వెళ్దాం, 26 వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. చూడండి, దేవుడు ఏమన్నాడు? ప్రతి జంతువును ఏలుదురుగాక అన్నాడు. ఏమన్నాడు? ప్రతి జంతువు అంటే మనం సింహమును పరిపాలించేవాళ్ళం, సమస్త జంతువులను ఏలుదురుగాక.
అది ఆది కాండం. కొత్త నిబంధనలో ఏంటి? అపొస్తలుల కార్యములోకి వెళ్దాం. 10వ అధ్యాయం 13వ వచనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 10:13. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. దేన్ని చంపుకొని? ఆ దుప్పటిలో కనిపించాయే జంతువులు, ఆ సకల చతుష్పాద జంతువులు, వాటిని చంపుకొని తినమన్నాడు. ఆది కాండములో ప్రతి జంతువును మీరు ఏలుదురుగాక, కొత్త నిబంధనలో ప్రతి జంతువు సకల చతుష్పాద జంతువులను దేవుడు మనకి ఇచ్చినాడు. చూడండి, అంటే దేవుని మనస్సులో ఆల్రెడీ ఉంది. అపొస్తలుల కార్యాల్లో ఉండే మాట ఆది కాండంలో ఉంది దేవుని మనస్సులో. అయితే అప్పుడు సృష్టి లేదు, అప్పుడు మానవ జాతి లేదు. కాబట్టి ఆ రోజుకు ఆ వాక్యం అలా అప్లై అవుతుంది, ఇప్పటికి కూడా అప్లై అవుతుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, సకల జంతువులకు మీ వలన భయం కలుగుతుందని వ్రాయబడింది. చాలామందికి తెలియదు, మనం భయపడతాం జంతువులను చూసి, కానీ యాక్చువల్గా దేవుడు వాటికి బెదురునుంచాడు అని బైబిల్లో ఉంది. సైన్స్ కూడా చెప్తుంది, మనిషి అంటే జంతువుకు భయం అంట. ఏ జంతువుకైనా, అన్లెస్ ఒక పులి లేదా లయన్ మ్యాన్ ఈటర్ అయితేనే కానీ మనిషి జోలికి రాదంట. అంటే మనిషిని చంపుకొని తినాలంటే అది ముసలి సింహం అయిండాలంట. వేటాడలేక ఆకలికి తట్టుకోలేక వచ్చి పడుతుంది, కానీ అదర్వైజ్ సింహము పులి మనుషుల మీదకి రావు అని సైన్స్ చెప్తుంది, బైబుల్ కూడా చెప్తుంది, మీ భయము సకల జంతువులకు కలుగుతుంది అని. సో మనిషి ఏలుతాడు ఆది కాండంలో. అయితే అపొస్తలుల కార్యంలో ప్రతి జంతువును చంపుకొని తిన, సువార్త ఇది. చంపుకొని తినమంటే తినమని కాదు, అయితే ఇది సువార్త. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనం చూసినట్లయితే, దేవుడి యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవాలి మనం, దేవుడు మనకిచ్చినటువంటిది ఏంటి. పాత నిబంధన కొత్త నిబంధన ఒకసారి అప్లై చేద్దాం. ప్రతి జంతువును ఏలుతారు, కొత్త నిబంధనలో ప్రతి జంతువును చంపుకొని తింటారు. అంటే ప్రతి దాని మీద మనకు సంపూర్ణమైన అధికారం ఉంది, సంపూర్ణమైన అధికారం. నేనేమంటున్నా అంటే, మన జీవితంలో దేవుని కార్యం జరిగి ఉంటే తప్పకుండా మనం ఏం చేయాలి, ఇతరులకు ప్రభు యొక్క రక్షణ వార్తను అందించాలి, అందుకు సహాయకరంగా ఉండాలి, దాని నిమిత్తమైన సహాయకరంగా ఉండాలి. బైబిల్లో చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 16:4. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు వెంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆమేన్. ఎవరంట? ఎవరికి? అకుల ప్రస్కిల్ల. చూడండి, వీళ్ళిద్దరూ కలిసి సేవ చేస్తుంటే బైబిల్లో వ్రాయబడింది అన్యజనుల సంఘములన్నీ, కొరింతీ సంఘం, గలతీ సంఘం, ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎఫ్ఎస్సి సంఘం, ఇవన్నీ కూడా అకుల ప్రస్కిల్లలకు కృతజ్ఞులైన, అంత చేశారంట వారు, అంత చేశారు. మనం చేసేటువంటి యాక్టివిటీస్ నిత్యత్వానికి చెందినవి ఉండాలి, ఎటర్నిటీకి చెందినవిగా, అంతేగాని జస్ట్ మన ఎంజాయ్మెంట్ కొరకు మనం చేసేవిగా ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు. మన ఎంజాయ్మెంట్ కొరకు లేదా మనల్ని మనం చూపించేదానికి కాకుండా, ఇప్పుడు ఇప్పటికీ కూడా ఎఫ్ఎస్లో సంఘం ఉంది, ఇప్పటికీ ఉంది. అంటే ఆ సంఘము దాని రూపురేఖలు మారిపోయి ఉంటాయి, స్పిరిచువల్ వాల్యూస్ మారిపోయి ఉంటాయి. అయితే ఇప్పటికీ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు చేసినట్టు సంచరించిన ప్రాంతాలలో చర్చెస్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు చేసిన సేవ నిలబడి ఉంది ఇప్పటికీ కూడా, వాళ్ళు రాసిన పత్రికలు నిలిచి ఉన్నాయి ఇప్పటికీ కూడా. అలాగా మనం ఏం చేసినా కూడా ఏంటి, నిత్యత్వం నిమిత్తమై మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయాలి. సో మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి, ఈ లోకంలో ఏది ఇంపార్టెంట్. బైబిల్లో రాయబడింది కదా, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మీ మనస్సుంచుండి. చూడండి, యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. చూడండి, ఆమె అన్నటువంటి మాట తన భర్త నరకానికి వెళ్ళేదని మాట అంటుంది. దేవుణ్ణి దూషించడం అంటే దైవదూషణ, దైవదూషణ అంటే నరకానికి వెళ్తారు. సాటి అయిన సహాయము, సాటి అయిన సహాయము కాదు కదా, అపాయముగా మారిపోయింది. అంటే అతని ఆత్మీయ జీవితానికి ప్రతిబంధకంగా మారింది. అంటే మనం ఆత్మీయంగా మనం ముందుకు సాగితే అలాగే ఉంటాం, అలా కాకపోతే ప్రతిబంధకంగా మారేటువంటి పాసిబిలిటీ ఉంది. కనుక మనం మెలకువగలిగి ప్రార్థనలు గడుపుతూ దేవుని సన్నిధానంలో ఏక మనస్సుతో ఏకాత్మ కలిగి ఒకే ఒక ఉద్దేశము కలిగి
సువార్త దిశగా ముందుకు సాగినట్లయితే ప్రభు యొక్క కృపాకార్యం ఎంతైనా జరుగుతుంది. దేవుడు ఈ కృప మనకు ప్రసాదించుగాక. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాము. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, అందించబడిన ఈ గొప్ప సందేశమును బట్టి వందనాలు. చిన్న సందేశం ఇచ్చాం ప్రభువ, మీకు మహిమ కలుగునుగాక. గొప్పగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఆ చిన్న సందేశం చాలా గొప్పగా పనిచేయనట్లుగా మీ కృపను కనపరచండి. స్తుతులు మీకు తెలుపుతూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.